దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 89వ కీర్తన 28వ చరణము. నా కృప నిత్యము మీకు తోడుగా ఉండజేసేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడైన మన యేసుక్రీస్తు ప్రభుల వారు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన యడల తన నిత్యమైన కృపను చూపుచు గొప్ప వాత్సల్యముతో మనలను సమకూర్చుచున్నారు. మనము నీతిమంతులము పరిశుద్ధులము కాకపోయినను ఆయన ద్వారా ప్రేమించబడదగిన హేతువేమి మనలో లేకపోయినను మనము నమ్మదగని వారమైనను ఏ మంచి గాని ఏ యోగ్యత గాని మనలో లేకపోయినను ఆయన మనలను కనికరించి అర్హులుగా ఎంచి మనము కోరినవన్నీ మనకు దయచేయుచున్నారు. అందుకు గల కారణము మనపైన దేవునికున్న అపారమైన కృపయే గదా. దయాళుడైన దేవుని కృపను మనము పొందుకున్నట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును పూర్తిగా విసర్జించి ఉపవాసముండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా తిరిగి ఆయన యొద్దకు రావాలి. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ నిత్యమైన కృపను మాకు తోడుగా ఉండజేసేదనని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.